నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే రాజేష్ గారు. రాజేష్ గారు, అంబేద్కర్ విగ్రహం మీద దాడి అవమానం అంటూ పెద్ద ఎత్తున సాక్షి కానివ్వండి, లేదంటే వైఎస్ఐపీ కానివ్వండి, ఇదే అంశాన్ని గత 2-3 రోజుల నుంచి క్యారీ చేస్తోంది. ఇప్పటికీ స్టిల్ దాని మీదే వాళ్ళ బ్యాటింగ్ అనేది ప్రారంభమైందన్నమాట. ఇంకా ఏ అస్త్రాలు లేనట్టుగా దీన్నే పట్టుకున్నారు. వాస్తవాలు ఏంటో అందరికీ తెలుసు. అయినా సరే ఇంత వక్రీకరించి ఈ అంశం మీద రచ్చ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? దీని వెనుకున్నటువంటి రాజకీయ కోణాలేంటి, కుట్రలేంటి? జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా విజయవాడ పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో ఆయన పాలకుడిగా ఉండగా 125 అడుగులు అంబేద్కర్ గారి విగ్రహ ప్రతిష్ట జరిగింది. వాస్తవం వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అమరావతి ప్రాంతంలో అంబేద్కర్ గారి పేరిట ఒక స్మృతివనం ఏర్పాటు చేస్తూ అక్కడ 125 అడుగులు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పని సంకల్పించింది వాస్తవం. అక్కడ కొన్ని కోట్ల రూపాయల ఖర్చుతోటి పనులు జరిగింది వాస్తవం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాలకుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎలా అయితే మిగిలిన 15 ఎకరాలు ఓకే, ఎలా అయితే మిగిలిన అన్ని అంశాల్లో చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడల్లో నడవకూడదని చెప్పని నిర్ణయించుకున్నారో అదేవిధంగా అంబేద్కర్ స్మృతివనాన్ని నిర్వీర్యం చేస్తూ ఆయన పాలకుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ స్మృతివనంలో అప్పటికి ఏర్పాటు చేసిన 3 అంబేద్కర్ గారి విగ్రహాలను అక్కడి నుంచి మాయం చేశారు. అప్పటికి అక్కడ కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనంతో పనులు జరిగి ఉన్నాయి. అక్కడ ఒక ధ్యాన కేంద్రము, అంబేద్కర్ గారి రీసెర్చ్ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పని ఆనాటి ప్రభుత్వం సంకల్పించింది. దాన్ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసి విజయవాడలో ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ మనకి ఒకసారి ఆ విజయవాడలో ఏర్పాటు చేయబడ్డ ఆ విగ్రహాన్ని గమనించుకుంటే అంబేద్కర్ గారి పేరు కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చాలా బోల్డ్ లెటర్స్ తోటి కనిపిస్తూ ఉంది. అక్కడ నేను చూసినప్పుడు కూడా అనుకున్నా, నేను అంబేద్కర్ గారి విగ్రహం కన్నా జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెద్దదిగా రాశారే అని చెప్పని. సరే, జగన్మోహన్ రెడ్డి గారు పాలకుడుగా అంబేద్కర్ గారి ఆశయాలను ఎంతవరకు కాపాడారు, ఎంతవరకు రాజ్యాంగ స్ఫూర్తితో ఆయన పరిపాలన జరిగింది, ఎంతవరకు అంబేద్కర్ గారిని ఆరాధ్యదైవంగా ఆరాధించే బడుగు బలహీన వర్గాలు, దళితులు, మైనారిటీలు, షెడ్యూల్ ట్రైబ్స్ వంటి వారి ఆకాంక్షలకు తగ్గట్టుగా ఆ పాలన జరిగింది, ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నప్పుడు అసలు అంబేద్కర్ గారి పేరు ప్రస్తావించే అర్హత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదన్న అభిప్రాయం చాలామందిలో ఉంది వాస్తవం. ఎందుకు అనంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అంబేద్కర్ గారే కాదు, ఏపీజే అబ్దుల్ కలాం గారు, భారతరత్న, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, వారి పేరిట అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాలని ఒక పథకానికి అంటే ప్రతిభా పురస్కారాలు అందజేసే ఒక ప్రభుత్వ కార్యక్రమానికి పేరుంటే దాన్ని తీసేసి జగనన్న ఆణిముత్యాలని పెట్టుకున్నాడు. అంటే అబ్దుల్ కలాం గారి కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెద్దడని ఫీల్ అవుతా. అదే సందర్భంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరిట ఉన్న ప్రభుత్వం పేద విద్యార్థులు విదేశాల్లో చదువుకునే వాళ్ళకి విదేశీ విద్యా పథకం, వాళ్ళకి అందించే సహాయ సహకారాల కోసం ఏర్పాటు చేసిన పథకానికి అంబేద్కర్ గారి పేరు తీసేసి జగనన్న విదేశీ విద్యను పెట్టుకున్నాడు. అంటే అంబేద్కర్ గారి కన్నా తాను ఎక్కువ అని చెప్పని. జగన్మోహన్ రెడ్డి గారి పేరు చాలా పథకాలకు ఉంది. ఒక్క పథకానికి అంబేద్కర్ గారి పేరు ఉంటే దాన్నే సహించలేక భరించలేక ఆ పేరు తీసి తన పేరు పెట్టుకున్నాడు. ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయనగానే సడన్గా అమరావతిలో స్మృతివనాన్ని చంపేశాడు, పథకాలకు పేర్లు మార్చాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి అంబేద్కర్ గారు విగ్రహం ఏర్పాటు చేసి ఆ విగ్రహాన్ని అంటే మనం కొన్ని కొన్ని చోట్ల గమనిస్తూ ఉంటాం, కొన్ని కొన్ని దేవాలయాల్లో ఒక ఫ్యాన్ డొనేషన్ ఇస్తే ప్రతి రెక్క మీద వీళ్ళ పేరు రాసుకుంటారు దాతలు. అవును, అట్లాగే ఈయన పాలకుడిగా ఉండగా ఆ విగ్రహ ఏర్పాటు జరిగింది వాస్తవమే, కానీ అంత పెద్ద అక్షరాలతోటి దారిని వెళ్ళే వాళ్ళందరికీ ఓహో జగన్మోహన్ రెడ్డి దయదలిసి విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు, ఆయన దాత అన్నట్టుగా ఆ పేర్లు రాశారు. ఎవరు కోపం వచ్చిందో, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గతంలో
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు ఆయనే సమర్థించుకున్నారు కదా, నన్ను దూషించారు కాబట్టి మా శ్రేణులకి బీపీ వచ్చింది, ఆ బీపీ వచ్చి వాళ్ళు కార్యాలయం మీద దాడి చేశారు అని చెప్పని. అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వైఖరితో ఎవరికి బీపీ వచ్చిందో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసేశారు. దాన్ని నిన్నటి నుంచి రాజ్యాంగ నిర్మాత మీద దాడి అని చెప్పని అంబేద్కర్ గారి మీద దాడి జరిగినట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళ పేపర్లో రాయటమే కాదు, ఈ భావజాలాన్ని వాళ్ళ శ్రేణులని కూడా రోడ్డే కలర్ చేయమని చెప్పని రెచ్చగొడతా ఉన్నారు. వాళ్ళ శ్రేణులు కూడా నిన్నటి నుంచి ముఖ్యంగా నర్సరాపేట నుంచి ఎవరో మరి మరి ఏ స్థాయి నాయకురాలో తెలీదు, ఒక ఆవిడ మాట్లాడింది నిన్న, చంద్రబాబు నువ్వు ఎప్పుడు చచ్చిపోతావో, నువ్వు చచ్చిపోయిన రోజు నేను తలార స్నానం చేసి నేను ఆ రోజు సంతోషపడతా అని చెప్పని. పాపం ఆవిడ ఛాన్స్ ఉంటుందో లేదో ఉండదో లేదు అంటే ఆహా, ముందు ప్రభుత్వం అటువంటి వాళ్ళని కాళ్ళు కీళ్ళు ఎర్రగొట్టి లోపలయ్యాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి చావు కొడుతుంది ఆమె బహిరంగంగా మీడియాలో, ఆ విధమైన ఉన్మాదాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రేరేపిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి తనని ఓడించిన ప్రజలు సుఖశాంతులతో బతకటం ఇష్టం లేదు. తనని ఓడించి తనకి ప్రత్యామ్నాయంగా ఏర్పడ్డ పాలకులు వాళ్ళు సజావుగా పాలన చేయడం ఆయనకి ఇష్టం లేదు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి మొట్టమొదటగా 36 హత్యలు జరిగినాయి, 35 ఆత్మహత్యలు జరిగినాయి, 300 హత్యాయత్నాలు జరిగినాయి, 560 ప్రైవేట్ ఆస్తులు ధ్వంసమైనవి, 490 ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమైనవి, 1000 పైగా దాడులు దౌర్జన్యాలు జరిగినాయి అని చెప్పని గల్లీ నుంచి ఢిల్లీ దాకా లకలకెక్కాడు. సరే, ఎవరయ్యా 36 మంది చనిపోయిన వాళ్ళ పేర్లు ఇవ్వు అని అంటే ఇప్పటిదాకా పలానా వాళ్ళని చెప్పని పేర్లు ఈరోజు దాకా ప్రకటించలా. ఆ ప్రశ్న అడగగానే మీడియా నుంచి నమస్కారం పెట్టి వెళ్ళిపోతా ఉన్నాడు, ప్రెస్ మీట్లు పెడుతున్నాడు, 36 మందిని హత్యలు చేశారని చెప్తున్నాడు. ఎవరో 36 మంది చెప్పంటే మాత్రం సమాధానం చెప్పట్లా. అంటే ఈ విధమైన అసత్య ప్రచారాలతోటి రాష్ట్రంలో శాంతి భద్రతలు లేని పరిస్థితుంది అని చెప్పని చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎవరైనా సరే ఒక పెట్టుబడిదారులు రాష్ట్రం వైపు చూస్తున్నారు అనగానే వాళ్ళ సోషల్ మీడియా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టకండి, ఇక్కడ శాంతి భద్రతలు లేవు, మీ మహిళా ఉద్యోగులకు భద్రత ఉండదు, అది ముంపు ప్రాంతం, మీ పెట్టుబడులు తెలంగాణలో పెట్టుకోండి అని చెప్పని సూచనలు సలహాలు పెట్టుబడిదారులకు వీళ్ళు ఇస్తూ ఉన్నారు. అంటే ఈ రాష్ట్ర వినాశనాన్ని కోరుకుంటున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని అంబేద్కర్ గారి భావజాల వ్యతిరేకులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ ఒక అంశం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, తెలుగుదేశం పార్టీ నిన్న మొన్న పుట్ల, తెలుగుదేశం పార్టీకి ఒక సుదీర్ఘ నేపథ్యం ఉంది. గతంలో 5 సార్లు అధికారం చెలాయించారు, ఇప్పుడు 6వ సారి అధికారంలోకి వచ్చారు. ఈ ఇన్ని సంవత్సరాల్లో వాళ్ళు అనుసరించిన విధానం ఏంటి? రాష్ట్ర చరిత్రలో ఒక దళితుడిని ఆర్థిక శాఖ మంత్రిగా చేసింది ఎన్టీ రామారావు గారు, కె మహేంద్రనాథ్ గారిని. దేశ చరిత్రలోనే ఒక దళితుడిని లోక్సభ స్పీకర్గా జిఎంసీ బాలయ్య గారిని చేసింది చంద్రబాబు నాయుడు గారు. దేశంలోనే మొట్టమొదట దళిత మహిళా స్పీకర్ కె ప్రతిభాభారతి గారిని చేసింది చంద్రబాబు నాయుడు గారు. అంటే మొదటి నుంచి దళితులకి బలహీన వర్గాలకి ఉన్నత స్థానాలు కల్పించడంలో ముందుంది తెలుగుదేశం పార్టీ. ఈ మధ్య మనం అతను తమిళ యాక్టర్ వడివేలు ప్రధాన క్యారెక్టర్గా నాయకుడని ఒక సినిమా వచ్చింది, అందులో అతన్ని స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టి అంటే అతను అణగారిన వర్గాలకు సంబంధించిన వ్యక్తి, అతన్ని స్పీకర్ స్థానంలో ఉండటంతో సభ మొత్తం అతనికి నిలబడి మర్యాద ఇచ్చే స్థాయిలో అతను కూర్చోబెట్టి ఆ ముఖ్యమంత్రి చాలా గొప్ప పని చేసినట్టుగా మనకు చూపించారు. కానీ ఇది ఎప్పుడో దశాబ్దాల క్రితమే చంద్రబాబు నాయుడు గారు దేశానికి స్పీకర్గా ఒక దళితుడికి అవకాశం కల్పించున్నారు. కాబట్టి ఆచరించి తెలుగుదేశం పార్టీ చూపించింది, ఎస్సీ సప్లాన్ని సక్రమంగా ఖర్చు పెట్టింది, సక్రమంగా క్రెడిట్ క్యాంపులు కండక్ట్ చేసింది, 26-27 సంక్షేమ పథకాలు అమలు చేసింది, వాటిని అన్నింటినీ జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడు తన పాలనలో. అటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాను మాత్రం దళితుల పక్షపాతిని అని చెప్పని, అంబేద్కర్ వాదిని అని చెప్పని, అంటే ఇవాళ ప్రజల అమాయకులు, ప్రజలకి ఏమీ తెలియకుండానే నన్ను ఓడించారని చెప్పని ఫీల్ అవుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలన పట్ల ఒక స్పష్టత ఉంది కాబట్టి
2019 ఎన్నికల్లో 34 ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో 32 జగన్మోహన్ రెడ్డి గారికి దక్కినాయి. ఈ ఎన్నికల్లో 4 దక్కినాయి. అంటే ప్రజలకు అంతటి అమాయకత్వంలో లేరు ప్రజలు, వాళ్ళకి వాస్తవాలన్నీ తెలుసు, ఆ సమాచారం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ప్రతిపక్ష హోదా కూడా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వకపోవటాన్ని జీర్ణించుకోలేని జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక రకంగా శాంతి భద్రతలో సమస్య సృష్టించాలని చూస్తున్నాడు. ఇక్కడ నా ఉద్దేశం అయితే ఖచ్చితంగా ఈ పేరు తొలగింపు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే జరిగి ఉంటుందని చెప్పని నేను ఫీల్ అవుతున్నా. ఒక ఇష్యూ కావాలి, దాన్ని ఫ్లేరప్ చేయాలి, దాని ప్రాతిపదికగా కుల ఘర్షణలు లేపాలి, తద్వారా శాంతి భద్రతల సమస్యలు సృష్టించాలి, ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలి, రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతీయాలి, రాష్ట్రం వైపు పెట్టుబడిదారుడు ఎవడు రాకూడదు. పెట్టుబడులు రాకపోతే చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేసినట్టు 20 లక్షల ఉపాధి కల్పన చేయలేరు, సంపద సృష్టి జరగదు, తద్వారా ఒక డిఫాల్ట్ స్టేట్గా డిఫాల్ట్ పాలకుడిగా చంద్రబాబు నాయుడు గారు మిగిలిపోవాలి డిఫాల్టర్గా. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా. ఆ ఎజెండాలో భాగంగానే లోతైన విచారం జరిపి దీంట్లో ఎట్లయితే కోడికత్తి హంగామా సృష్టించారో, ఎలా అయితే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కుటుంబ సభ్యులు సూత్రధారులుగా పాత్రధారులుగా వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే దాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించి లబ్ధి పొందారో, అదేవిధంగా ఈరోజు కూడా వీళ్లే మాస్టర్ మైండ్స్గా ఉండి వీళ్లే అక్కడ ఒక చిన్న విధ్వంసాన్ని సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పీకేసి దాన్ని అంబేద్కర్ గారి విగ్రహానికి జరిగిన అవమానంగా అప్రతిష్టగా ప్రచారం చేసి తద్వారా ఒక అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకేసారి పేపర్లో రావటం, రాష్ట్రం మొత్తం వాళ్ళ శ్రేణులు ఈ అధ్యాంశాన్ని గురించి మాట్లాడటం అంటే సమాజంలో ఒక అస్థిరత సృష్టించాలి అని చెప్పని, జగన్మోహన్ రెడ్డి నీ పేరు అక్కడ ఉండడానికి అర్హత లేదు అని చెప్పని ప్రజలు భావిస్తున్న సందర్భంలో దాన్ని ప్రాతిపదికగా ఒక అలజడి సృష్టించాలని ఆలోచన చేస్తున్నాడు. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం లోతైన విచారణ జరగాలి. అసలు కుట్రదారులు ఎవరు, అసలు ఆ కుట్ర కోణం ఏంటి, వాళ్ళ లక్ష్యం ఏంటి, రాష్ట్రాన్ని ఇవాళ 2 నెలల కాలంలోనే ఎందుకు ఇంతగా అస్థిరపరచాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నారు. ఈ కుట్రదారులను కనుక ప్రభుత్వం లోతైన విచారణ చేసి వెలుగులోకి తేకపోతే రాష్ట్రం తీవ్రంగా నష్టపోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా అడుగులేస్తుందని చెప్పని ఆ సిద్ధం.